హలో అండి అందరికీ నమస్తే చాలా రోజుల నుండి వీడియోస్ని అప్లోడ్ చేయటం లేదండి కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కుదరటం లేదు ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం కదా మతి లేని మాధవుడు దీనిని ఆర్ జగన్నాథరావు గారు రచించారు చంద్రనగరం శివారులో ఒక పేద విధవరాలు ఉండేది ఆమె నానా అగచాట్లు పడి ఎలాగో జీవితం నెట్టుకొస్తూ ఉండేది ఆమెకు మాధవుడని ఒక్కడే కొడుకుండేవాడు అయితే వాడు వట్టి మందమతి సోమరిపోతు అందుచేత వాడు తల్లికి ఎందుకు పనికి మాలినవాడే పోయాడు వాడు ఇతర విధాలా మంచివాడే సాధువు సద్భావాలు కలవాడు సరదా అయినవాడు అయినప్పటికీ వాడి విషయమై తల్లికి బెంగే తప్ప సంతోషం ఉండేది కాదు తల్లి వాడికి ఏదైనా పని చెబితే అది వాడి బుర్రకెక్కేది కాదు చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడు ఉండేవాడు ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చేయటం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకు రమ్మన్నది మూడోసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమైంది అప్పుడు వాడు గొడ్డలి భుజాన పెట్టుకొని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు అడవికి పోవాలంటే ఒక మైదానం మీద నుంచి పోవాలి ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకొని నిద్రపోతూ కనిపించారు పాపం వాళ్ళు ఎండలో నిద్రపోతున్నారే అని జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఉన్న ఒక చెట్టు కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడ వచ్చేటట్టు ఆ కొమ్మలని నేలలో పాతాడు వాడా పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతూ ఉండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు ఎండ జాస్తిగా ఉన్నది సుఖంగా నిద్రపోతున్నారు కదా అని అన్నాడు మాధవుడు నువ్వు చాలా మంచివాడివి నువ్వు కోరుకున్నదల్లా అవుతుందిలే పో అన్నారు వాళ్ళు నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉన్నది ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు అయితే మాధవుడి మట్టితలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన రానేలేదు వడ ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవికి వెళ్ళి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు చివరకు అవన్నీ పోగేసి కట్ట కట్టేసరికి ఆ మోపు వాడు మొయ్యగల దానికి నాలుగింతలయింది దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు ఏం చేయటానికి పాలుపోక వాడు ఆ మోపు మీద ఎక్కి కూర్చొని దీన్ని నేనింటికి మోసుకుపోలేను కనుక ఈ మోపు నన్నింటికి మోసుకుపోతే ఎంత బాగున్ను అనుకున్నాడు మనసులో వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతి వేగంతో వాడి ఇంటికేసి బయలుదేరింది అది రాజవీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది మాధవుడు తల పైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనని చూసి నవ్వే ప్రభావతిని చూసి నన్ను చూసి నవ్వుతావా నీకు మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెప్పకపోతానా అనుకున్నాడు తాను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికి కూడా వాడికి లేదు అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉన్నది దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వటం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగులుగా నిట్టూర్పులిచ్చుతూ ఉండిపోయింది చెలికత్తెలు ఆమె దిగులుకి కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టడం మొదలే చేతకాక వెళ్ళి రాజుగారితో సంగతి చెప్పారు రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే దిగులుగా ఉండకేం చేస్తుంది దానికి పెళ్ళిడు వచ్చింది పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకుని పైకి అమ్మా నీకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను రాజకుమారుల్లో నీకు నచ్చిన వాడెవడైనా ఉంటే చెప్పు అన్నాడు ప్రభావతి మరింత భారంగా నిట్టూడ్చి ఇంతకుముందు కట్టెల మోపు మీద సవారీ అయ్యి ఇటుగా వెళ్ళిన అబ్బాయిని తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లాడను అన్నది తన కూతురి మాటలు రాజుకి అర్థం కాలేదు ప్రభావతి చెలికత్తెలు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తె పైన ఆగ్రహం వచ్చింది ప్రభావతి దారిన వెళ్ళిన వాణ్ణి పెళ్ళాడుతానన్నది కానీ వాడి పేరైనా ఆమెకు తెలియదు ఇలాంటి పరువు మాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలి అనుకున్నాడు రాజు కానీ మంత్రులు వారించి మహారాజా మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో కావచ్చు తొందరపడకండి అన్నారు వాణ్ణి ముందు పట్టుకోవాలి కదా ఏమిటి ఉపాయం అన్నాడు రాజు నగరంలోని వివాహయోగ్యులైన యువకులందరినీ ఆహ్వానించి విందు ఏర్పాటు చేయండి వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపడుతుంది అన్నారు మంత్రులు రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లి కాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి వీరిలో నువ్వు పెళ్లాడగోరిన వాడెవడో చెప్పు అని కుమార్తెతో అన్నాడు ప్రభావతి అందరినీ చూసి నేను పెళ్లాడ కోరినవాడు వీరిలో లేడు అన్నది రాజుకి తన కూతుర్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది మళ్ళీ మంత్రులు అడ్డుపడి నగరంలోని మిగిలిన అవివాహిత యువకులందరికీ మరొక విందు ఏర్పాటు చేయండి రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో తప్పకుండా ఉండవచ్చు అన్నారు అలగా వెధవనెవన్నో నా కూతురు పెళ్లాడతానంటే నేనెలా సహిస్తాను అన్నాడు రాజు అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది దాన్ని కాదనటానికి మనమే మహారాజా అన్నారు మంత్రులు రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీదా సాదా కుటుంబాల యువకులందరినీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు ఆ సంగతి మాధవుడు వినను కూడా లేదు వాడి తల్లి విని విందుకు వెళ్ళమని ప్రోద్బలం చేసింది వాడు వెళ్ళను అన్నాడు కమ్మని భోజనం పెడతారా కడుపు నిండా తిని చక్కారా అని తల్లి వాణ్ణి బలవంతాన విందుకు పంపించింది వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్ళాడు కానీ రాజకుమార్తె వాణ్ణి చూస్తూనే ఇడుగో నేను పెళ్లాడ కోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది ఈ బడుద్దాయినా నువ్వు పెళ్ళాడ కోరేది అన్నాడు రాజు విస్మయం చెంది అవును అన్నది ప్రభావతి రాజుకి పట్టరాని కోపం వచ్చింది సరే నీకంత పట్టుదలగా ఉంటే వాన్నే పెళ్ళాడు ఆ తర్వాత నేను చేయవలసిందేదో నేను చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేసేసాడు పెళ్లితంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులని ఒక పీపాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటులో ఉండగా ఆ పీపాను దూరంగా సముద్రంలో పారేయించాడు కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికత్తెలు ప్రభావతి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు పీపాలో కొట్టుకుపోతూ ప్రభావతి మనకు చావు తప్పదు ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాము సందులుంటేనేమో సముద్రంలో మునిగి చస్తాము అలాగూ చావకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చస్తాము అంటూ పెద్ద పెట్టున ఏడుపునారంభించింది అంత మాత్రాన ఏడవటం దేనికి మనం ఇంకా బతికి ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు నీకు కొంచెం కూడా మెదడు లేదు ఏ ఓడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బతికి ఉంటాము అన్నది ప్రభావతి నీకు ఓడ కావాలంటే ఎంతసేపు నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది నేను కోరుకున్నదల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరం ఇవ్వలా అన్నాడు మాధవుడు అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు ఒక పెద్ద ఓడ రావాలని వెంటనే కోరు అన్నది ప్రభావతి దానికి తొందర ఏముంది ముందు నీ తినుబండారాలు పైకి తీయి వాటిని వృధా పోనివ్వటం దేనికి అన్నాడు మాధవుడు ఎప్పుడు పీపాలో నుంచి బయటపడదామా అని ఆదుర్తగా ఉన్న ప్రభావతి తన ఒడిలో మూటగట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది తినటం అయిపోయాక మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని తమ సమీపంలోకి ఒక పెద్ద ఓడ రావాలని తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు వెంటనే పీపా మీద మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది దంపతులిద్దరూ బయటకు చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలో కనబడింది భార్యాభర్తలు ఆ ఓడలోకి ఎక్కి ఒకచోట తీరాన్ని చేరారు ప్రభావతి ప్రోద్బలం చేయగా మాధవుడు సముద్ర తీరాన తనకొక పెద్ద రాజభవనము దాని చుట్టూ తోటలు ఉద్యానవనాలు నౌకర్లు చాకర్లు పరివారము కావాలని కోరుకున్నాడు అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తర్వాత ప్రభావతి మాధవుడితో మనం ఇంకొక కోరిక కోరవలసి ఉంది నువ్వు ఇలా ఉండటం బాగాలేదు చూడటానికి అందంగాను మంచి తెలివిగాను ఉండాలని కోరుకో అన్నది నేను అందంగా తెలివిగా ఉండటం అవసరం అంటావా నీకు కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు ఈ కోరికతో మాధవుడు రూపంలోనే కాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు ఇక అతనికి అడుగడుగున భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకొని ప్రజలనందరినీ సుఖపెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకి వీలైన మటుకు శరీరాయాసం లేకుండా చేశాడు ప్రభావతిని ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తర్వాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు కొన్ని ఏళ్ల అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండటం గమనించి అదెవరిదో కనుక్కుందామని వెళ్ళి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు మాధవుడు తన తల్లిని తెప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే కానీ ఆ ఇంటి వాళ్ళు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకొని పిచ్చి వెధవ ఏమైపోయాడు అని విచారపడేది కథ సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు